విజయనగరం జిల్లా పార్వతీపురంలో విగ్రహానికి కూడా కరోనా సెగ వీడలేదు. గాంధీ మహాత్ముని పట్ల తమకున్న ప్రేమని ఆ ఊరి ప్రజలు చాటుకునే ప్రయత్నం చేశారు. గాంధీ మహాత్ముని విగ్రహం మొహానికి మాస్కు తొడిగి కరోనా నుండి కాపాడే ప్రయత్నం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని 4 రోడ్ల కూడలి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి మాస్కు పెట్టి స్థానికులు గాంధీ పట్ల తమకున్న ప్రేమని సమాజానికి తెలియజేశారు. స్థానికంగా కొంతమంది యువకులు గాంధీ మహాత్మునికి మాస్కు పెట్టడం చూపరులను ఆకర్షించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, గాంధీ విగ్రహానికి మాస్క్ వేయడం ఎటువంటి ప్రచారానికి దారితీస్తుంది? థ్యాంక్ యూ అలీ. ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్లకే పరిమితమై స్వయం నిబంధన పాటిస్తున్న నేపథ్యంలోనే విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయితే పార్వతీపురం పట్టణం 4 రోడ్ల జంక్షన్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కూడా ఆ గ్రామస్తులు మాస్కులు ధరించి మహాత్ముడి పట్ల ఉన్న ప్రేమను ఆ గ్రామస్తులు చాటుకున్నారనే చెప్పాలి. అయితే కరోనా మహమ్మారి ఇటు ప్రజలనే కాకుండా విగ్రహాలకు కూడా సోకే అవకాశం ఉందనే ఆలోచనతోనే ఒక వినూత్న రీతిలో ఇటువంటి ఘటనకి తెరతీశారనే చెప్పాలి. అలాగే మహాత్మా గాంధీ పట్ల తమకున్న ప్రేమని అభిమానాన్ని గ్రామ ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ విగ్రహానికి మాస్క్ ధరించి వ్యక్తపరిచిన పరిస్థితి కనిపిస్తుంది అలీ. శ్రీనివాస్ చెప్పండి, ఇప్పుడు గాంధీ మహాత్మా గాంధీ విగ్రహానికి మాస్క్ వేశారు, ఆ మాస్క్ వేయడం అంటే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆ మాస్క్ వేసి ఆ ప్రయత్నం చేశారా? ప్రజలు అంటే ప్రచారంలో భాగంగా ఆ విధంగా చేస్తుంటారా అంటారా? అది ఈ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా ఒక వినూత్న రీతిలో ఇటువంటి కార్యక్రమానికి ప్రజలు తెరతీశారని కూడా చెప్పొచ్చు. అయితే ప్రపంచాన్ని గడగడలాడుతున్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలందరూ అవగాహన చేసుకునేందుకే ఇటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారనే చెప్పాలి. అయితే ఈ ప్రపంచాన్ని గడగడలాడుతున్న కరోనా మహమ్మారి ఎవరిని విడిచిపెట్టలేదు, తస్మా జాగ్రత్త అనే ప్రజలకు అందరికీ తెలియజేయడానికే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా కూడా చెప్పుకోవచ్చాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.